अथ विशिष्टितमसर्गः दधिमुखखीलीकारः तानुवाच हरिश्रेष्ठो हनुमान् वानरर्षभ अव्यग्रमनसो यूयं मधुसेवतवानरः अहमावारयिष्यामि युष्माकं परिपन्थिनः श्रुत्वा हनुमतो वाक्यं हरीणां प्रवरो अङ्गद प्रत्युवाच प्रसन्नात्मा पिबन्तु मरयो हरयो मधुः. అప్పుడు హనుమంతుడు వాళ్ళది అడిగితేప్పుడు చెప్పాడు, మీరు వానరులంతా మధు తాగుతారు, నేను ఎవరైనా వస్తే నేను అడ్డుపడతాను వాళ్ళకి అని. అవి హనుమంతుడు మాట విని అంగద్రేమన్నాడు, అవశ్యం కృత కార్యస్య వాక్యం హనుమతో మయా కార్యమి కర్తవ్యం కిమంగ పునరీదృశం. హనుమంతుడు చెయ్యకూడని పని చెయ్యని చెప్పినా నేను చెయ్యాలి, ఇంకా మా అవసరమైన పని చెప్పినట్టుది నేను ఎలా కాదంటాను అన్నాడు. అనేటప్పటికీ ఇంక వీళ్ళు దూరిపోయారు. అంగదశ ముఖచ్రుత్వ వచనం వానరర్షభ సాధు సాధ్వీతి సమృష్ట వానరా ప్రతి పూజయన్ పూజయత్వాంగదం సర్వే వానరా వానరర్షభం జగ్ముర్ మధువనం యత్ర నదీ వేగ యువాదృతం తే ప్రవిష్ట మధువనం పాలానాశ్రమ్య వీరత అతిసర్గాశపటవో దృష్వా శృత్వాశ మైథిలీం పపుస్ సర్వే మధు తదా రసవత్ఫలమాదదు. వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కాపలా వాళ్ళందరినీ తరిమేశారు, వాళ్ళందరినీ కోప్పడ్డారు. అక్కడ ఉన్నటువంటి పళ్ళు అవి రసవంతమైనటువంటి పశువులు తినేశారు, మధువును తాగేశారు. ఉత్పచ్చత తత్సర్వే వనపాలాన్ సమాగతాన్ తాడయంతి స్మ సదశత సహసక్తాన్ మధువనే తదా. అక్కడున్న పాలకుల్ని వనపాలకుల్ని కాపలా వాళ్ళందరినీ చావచిత కొట్టేసి పంపించేశారు. మధువుని ద్రోణమాత్రాన్ని బాహువి పరిగృహ్యతే పిబంతి సహితా సర్వే విఘ్నంతి స్మ తదా అపరే. అక్కడ ఉన్నటువంటి మధువుని కొండలతో రెండు చేతులతో ఎత్తి పట్టుకుని తాగేశారు. ఇప్పుడు టీవీలో వచ్చే ఈ దీని మీద చెప్పేటటువంటి ప్రవచనకారులు అందరినీ నేను వినలేదు, విన్నవాళ్ళు మాత్రం దీన్ని మధువు అంటే తేనె అంటూ చెప్తూ ఉంటారు. ఇది తేనె కాదు, కళ్ళు. ఎందుకంటే మీకు తేనె తోటలనే ఉండవు, తేనెటీగలు వాటి ఇష్టం వచ్చినప్పుడు పెడతాయి. ఇప్పుడు తేనె ఎపీరీలు వచ్చాయో పెట్టెల్లో ఉంటాయి, పెట్టెల్లో ఉన్న కుండల్లో తేనెని తీరు. పైగా కుండల కొద్దీ తేనె రాదు, ఏదో సీసాల కొద్దీ వస్తుంది. ఆ సీసాల కొద్దీ వచ్చినటువంటి తేనెని మీరు ఎలా కావాలంటే అలాగా కుండల్లో ఉండదు. అంచేత అది వాళ్ళు కుండలు రెండు చేతులు ఎత్తు తాగేశారంటే తేనెని అలా తాగడానికి వీలు ఉండదు. తేనె ఏదో చెంచాల్లో కొద్ది కొద్దిగా చిన్న గ్లాసుల్లో తాగచ్చేమో, కానీ కొండెత్తి తాగేటటువంటి తేనె అంత తేనె ఉండదు, అలాగా తాగడం ఉండదు. అంచేత ఇది కళ్ళు అనే చెప్పుకోవాలి. కేచిత్ పీత్వా అపవిధ్యంతి మధుని మధు పింగుల మధు చిష్టేనే కేచిచ్చా జగ్నుర్ అన్యోన్యముత్కట. ఒకళ్ళు దాంతో తాగడంలో లాక్కోవడం పీక్కోవడం కొట్టుకోవడం వాటితో ఒకళ్ళు చేసుకుంటున్నారు, తోసేసుకోవడం. అపరే వృక్షమూలేషు శాఖాం గృహ్యా వ్యవస్థిత అత్యర్థం చెమదగ్లాన పర్ణా నాస్తిరేశరతే. వాళ్ళు తాగేసి మత్తెక్కిపోయి ఒకళ్ళు చెట్టు కింద కూలబడ్డారు, కొందరేమో ఆకులు చేసుకుని చక్కగా పడుకున్నారు. ఉన్మత్త భూతాపలవగా మధుమత్తాశ హృష్టవత్ క్షిపంచిత ధాన్యోన్యం స్ఖలంచిత తదాపరే. ఒకళ్ళనొకళ్ళు మీరు పడేసుకుంటున్నారు, మత్తెక్కిపోయి కొట్టుకుంటున్నారు, కొందరు మూత్రం కూడా చేసేస్తున్నారు. కేచిత్ క్ష్వేలాం ప్రకుర్వంతి కేచిత్ పూజవంతి హృష్టవత్ హరియో మధునామత్త కేచిత్ సుప్తామహీతలే. కొందరు పిచ్చి నవ్వులు నవ్వుతున్నారు, కొందరు ఈలలు వేస్తున్నారు, కుమార్ వీళ్ళందరూ మధుతోటి మత్తెక్కిపోయి మా నేల మీద పడిపోయి నిద్రపోతున్నారు. కృత్వా కేచిత్ హసంతెన్నే కేచిత్ కురువంతి చేతరత్ కృత్వా కేచిత్ వదంతెన్నే కేచిత్ కురువంతి చేతరత్. కొందరేవో చేస్తున్నారు, కొందరేవో నవ్వులు నవ్వుతున్నారు, కొందరేవో ఏడుస్తున్నట్టు చేస్తున్నారు, కొందరేమో ఇంకా ఏవో పనులు విచిత్రమైనటువంటి పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తున్నారు. అందుకే అన్నారు అసలే కోతి కళ్ళు తాగినది ముళ్ళు గుచ్చుకున్నది అని. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలాగే ఉంది. ఏ అప్యత్ర మధుపాలాస్యు ప్రేషా దధిముఖస్యు తే అపి తైర్ వానరైర్ భీమే ప్రతిసిద్ధాదిశోకత. వాళ్ళు దధిముఖుడి చేత పంపబడినటువంటి ఆ కాపలాదారులు వచ్చి వీళ్ళని ఆ వారించబోతే వాళ్ళని దిశ దిశలన్నిటికీ దశ దిశలకి వాళ్ళని తరిమేశారు. జాన్విస్తు ప్రకృష్టాశ దేవమార్గం ప్రదర్శిత అబ్రువన్ పరమోద్విగ్న గత్వా దధిముఖ పచిహ మోకాళ్ళతో పొడి చేశారు. దేవమార్గాన్ని ఆకాశాన్ని చూపించారంటే కింద పడేశారు, వాళ్ళందరినీ పాపం ఏడిపించేశారు. హనుమత దత్తవరై హతం మధువనంబలాత్ వయంచి జానుభికృష్ట దేవ మార్గం ప్రదర్శిత. వాళ్ళు వెళ్ళి దధిముఖుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు, వీళ్ళు హనుమంతుడి చేత వాళ్ళందరూ అభయం పొంది అను ఈ మధువనాన్ని అంతటినీ బలాత్కారం చేసేస్తున్నారు, మేము వెడితే మిమ్మల్ని మోకాళ్ళతో పొడి చేశారు, కింద పడేసి ఆకాశం చూపెడుతున్నారు. తథే దధిముఖ క్రుద్ధో వనపస్తత్ర వానర హతం మధువనం శ్రుత్వా సాంతోయామాస తాన్ హరీన్ ఇహాగచ్చత గచ్చామో వానరాన్ బలదర్పితాన్ బలేన వారేష్యాము మధువక్షయతో వయం. శ్రుత్వా దధిముఖస్యేదం వచనం వానరర్షభ పునర్వీరా మధువనం తేనేవ సాశాయైః మధ్యే చేశాం దధిముఖ ప్రకృతి తరసాతరం సమభ్యదావద్వేగేన తేచ సర్వే ప్లవంగమా.
ఆయన అన్నాడు వీళ్ళందరికీ మెల్లగా మాటలు చెప్తే కుదరదు, వీళ్ళందరినీ తని బుద్ధి చెప్తాను రండి అని చెప్పి ఆయన ఒక చెట్టు పట్టుకుని అందరినీ పరిగెత్తారు వాళ్ళకేసి. వాళ్ళతో పాటు మిగిలిన ఆయన కాపలదారులు కూడా పరిగెత్తారు. తేసిలా పాదపాశ్చాపి పర్వతాశ్చాపి వానరా గృహీత్వా అభిగమన్ వృద్ధ ఇతరదే కపి కుంజరా. వాళ్ళందరూ కోపం తెచ్చుకుని పౌరుషం తెచ్చుకుని రాళ్ళు పట్టుకున్నారు, పర్వతాలు చెప్పుకున్నారు, చెట్లు పట్టుకున్నారు, పరిగెత్తారు ఎక్కడైతే వీళ్ళందరూ ఉన్నారో అక్కడికి. తే స్వామి స్వామి వచనం వీరా హృదయ శవసజ్జిత త్వరయా హి భిధావంత సాలతాల శిలాయుధ వృక్షస్థాంచతలశ్చాంచ వానరాన్ బలదర్పితాన్ అభిక్రామం స్తతో వీరా పాలా శత్రు సహస్రశ. వాళ్ళు వెళ్ళి అంగదులు ఉన్న వానరులందరూ వీళ్ళు వెళ్ళి వాళ్ళు చుట్టూ చేరి వాళ్ళని కొట్టి రాళ్లతోటి చెట్లతోటి వీటితో కొట్టి వారించబోయారు. అధ దృష్టాదది ముఖం క్రుద్ధం వానర పొంగువా అభ్యధావంత వేగేన హనుమత్ ప్రముఖాస్తదా. ఆ బలంగా ఈ దదిముఖుడు కూడా హనుమంతుడు అంగదుడు వీళ్ళు ఉన్నకేసి కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమిటి మీరు ఇలాంటి పనులు చేయిస్తున్నారని. తంసవృక్షం మహాబాహుం అపతంతం మహాబలం ఆరికం ప్రహరత్ర బాహుభ్యాం కుపితో అంగద మధాంతశ్చన వేదేనం ఆరికో అయం మమేతి చ అధైనం నిష్పిపేషాసు వేగవద్ వసుదాతలే. అలా పరిగెత్తుకుని ఆయన చెట్టు పట్టుకుని పరిగెత్తిస్తుంటే అంగదుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి తాగున్నాడు కదా ఈయన నాకు గౌరవనీయుడు, నా తాతగారు మేనమం అంటే ఆయన తాతగారు అవుతాడు, అయినా సరే చూడకుండా కొట్టేశాడు. ఆయన్ని కొట్టేసేటప్పటికి ఏమైంది, ఈయన కుర్రవాడు బలవంతుడు వారి కొడుకు, ఆయన ముసలివాడు, వెంటనే పడ్డాడు. సభగ్న బాహూరు భుజో విహ్వల సోని దూక్షిత మోహ సహసా వీరో ముహూర్తం కప్పి గుంజరా. ఆయన చేతులు కాళ్ళు అన్ని పట్టు తప్పిపోయి పడిపోయాడు. పాపం రక్తం వచ్చేసింది, రక్తం కారుతూ పడిపోయాడు. ఒక ముహూర్తం పాటు అంటే 48 నిమిషాలు స్పృహ తప్పిపోయాడు. తే సమాశ్వాస్య సమాశ్వాస్య సహసా సంక్రుద్ధో రాజమోతుల వానరాన్ వారయామాస దండేన మధుమోహితాన్. కానీ ఆయన లేచి పాపం స్పృహ తెచ్చుకుని మళ్ళీ వీళ్ళని అందరిని ఆపడానికి ప్రయత్నం చేశాడు, కుదరలేదు. సకథం చేద్ విముక్తస్తే వానరైర్ వానరస్వ వాచైకాంతమాశ్రిత్య భృత్వాంసాన్ త్వముపా స్వాగతాన్. ఏతే తిష్టంత గచ్చాము భర్తానో ఇతర వానరా సుగ్రీవు ఉపులగ్రీవ సహరామేణ తిష్టతి. మనం ఎక్కడికి వెడదామంటే ఈ వానరులందరికీ భర్త అయినటువంటి ప్రభువు అయిన సుగ్రీవుడు రాముడితోటి ఎక్కడ కూర్చున్నాడు అక్కడికి పోదాం. సర్వం చేవ అంగదే దోషం శ్రావయిష్యామి పార్థే అమర్షి వచనం సుత్వా ఘాత ఇష్యతి వానరా. అక్కడికి వెళ్ళి అంగదృదే మొత్తం తప్పని చెప్దాం, ఆయన వీళ్ళందరినీ కొట్టిస్తాడు. ఇష్టం మధోనం హేత సుగ్రీవస్య మహాత్మన పితృపైతామహం దివ్యం దేవైరపి సుధురాసదం. ఈ వనం అంటే సుగ్రీవుడికి ఎంతో ఇష్టం. ఇది పితృ పితామహుల నుంచి వస్తుంది, ఇది దేవతలకు కూడా సాధ్యం కానటువంటి మహావనం ఇది. స వానరానిమాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుష ఘాతాయిషితి దండేన సుగ్రీవ సుజ్జనాన్ అధ్యాహేతే దురాత్మనో నృపజ్ఞాప్రిభావిన అమర్ష ప్రభో రోష సఫలోనో భవిష్యతి. అంచేత ఆయన ఈ వానరులందరినీ దంటిస్తాడు. వీళ్ళందరికీ ఆయుష్ నూకలు చెల్లిపోయాయి భూమి మీద. అవి వీళ్ళందరూ చంపేసినా చంపేయచ్చు, ఆయనకి తెలుసు. రండి, ఆయనకి రోషం వచ్చిందంటే ఏమైనా చేస్తాడు. ఏవముక్త దదిముకో వానపాలాన్ మహాబల జగామ సహసోత్పత్య వనపాలయ సమన్విత నిమేషాంతరమాత్రేణ సహి క్రుద్ధో సహి ప్రాప్తో వనాలయా సహస్రాంశు జోధీమాన్ సుగ్రీవో ఎత్ర వానరా. ఆయన వెంటనే ఆకాశం మీద వెళ్ళి అందరూ ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడ సుగ్రీవుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయారు. రామంచ లక్ష్మణంచే వా దృష్ట్వా సుగ్రీవమేవచ సమప్రతిష్టాం జగతీన్ ఆకాశాన్ని పాత. రాముడు లక్ష్మణుడితో కూడి సుగ్రీవుడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి ఆకాశం నుంచి కింద పడ్డారు. సన్నిపచి మహావీర్య సర్వస్థే పరివారిత హరిధరిముఖ పాలే పాలానాం పరమేశ్వర స దీనవదనో భూత్వా కృత్వా శిరసిచాంజలిం సుగ్రీవ శుభమూర్ధనా చరణో ప్రత్యపీడయత్. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఆయన, దీనవదనం ఏడు ముఖం పెట్టు కూర్చున్నాడు. ఏడు ముఖం పెట్టుకుని దండం పెట్టి ఆయన కాళ్ళు పట్టుకుని నొక్కాడు. ఏమిటి ఈయన మేనమావత మేనరుడు కాళ్ళు నొక్కడం తప్పు కదా, సుగ్రీవుడితో నొక్కించుకోకూడదు, సుగ్రీవుడు అబ్జెక్షన్ చేయాలి. చేశాడో లేదో నెక్స్ట్ సర్కిల్లో ఉంది, చేశాడు కూడా. కానీ ఆయన రాముడితోటి లక్ష్మణుడితోటి ఉన్నాడు. అక్కడికి వచ్చినప్పుడు ఈయన ఏంటి ఆయన ప్రభువులాగా ట్రీట్ చేశాడు. ఆయన రాజుగారు, ఆయన యజమాని, ఈయన ఆయనకి ఆయన కింద పనివాడు. ఎందుకనంటే ఈయన తోట కాపలా చేస్తున్నాడు. సో ఇక్కడ తోట కాపలాదారుగా వచ్చాడు యజమాని దగ్గరికి, కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకుని నొక్కాడు. ఇతిహాస శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య చతుర్ సంహికాయం సంహితాయాం సుందరకాండే దదిముఖ కీలీకార నామ ద్విషష్టితమ సర్గ.